సో శివాజీ గారు సార్, మీరు చెప్పినట్టుగా దేనికైనా పరిశ్రమ పెట్టాలన్నా, నగర నిర్మాణమైనా, రాజధానికైనా, దేనికైనా రైతులు భూములు ఇస్తున్నారు, త్యాగాలు చేస్తున్నారు, తర్వాత వాళ్ళ జీవితాలు దెబ్బతింటున్నాయి, వీళ్ళు అమ్మేసి వెళ్ళిపోతున్నారు. అన్ని చోట్ల అదే పరిస్థితి. ఎక్కడైనా సరే రైతు పరిస్థితి ఇలా ఉంటే ఎందుకు సమాజం ముందుకు రాదు? ఇప్పుడు రైతులు అన్ని కష్టాలు పడుతున్నప్పుడు, అంత గొడవలు జరిగినప్పుడు, అన్ని రోజులు రోడ్ల మీద ఉన్నప్పుడు స్పందించిన సెలబ్రిటీలు వేరే దేశం వాళ్ళు ఏదో అన్నారు కాబట్టి మా దేశం మేము చూసుకుంటాం అన్నప్పుడు ముందే మన రైతులు మనం చూసుకుందాం ఎందుకు పెట్టలేదు ట్వీట్? రైతు పట్టించుకోరు ఎవరు? అంటే ఏం లేదండి, ప్రతివాడు కూడా నేను రైతు కొడుకుని అని, నేను రైతు బిడ్డనని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతాడు, విచ్ ఇస్ ట్రూ, నిజం కూడా. నేను ఒక రైతు బిడ్డనని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంటుంది, ఎందుకంటే ఈ దేశం భవిష్యత్ అంతా కూడా మొన్న మొన్నటిదాకా 90s 2000 ఎంటర్ అయ్యే వరకు కూడా మొత్తం వ్యవసాయం మీద ఆధారపడింది. మనకు పరిశ్రమలు అంత కలవు, పరిశ్రమలు ఉన్న పరిశ్రమలు మాత్రం కాంగ్రెస్ హయాంలో కనీసం వేలాది పరిశ్రమలు తీసుకొచ్చి, గవర్నమెంట్ పరిశ్రమలు తీసుకొచ్చి ఏదో విధంగా వాళ్ళు లాగిచ్చారు దేశాన్ని బ్రహ్మాండంగా. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటేనండి, మా జనరేషన్ తర్వాత వచ్చిన జనరేషను వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ఈ ఐటీ కానివ్వండి, వీటన్నిటిని టెలికామ్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిలో నుంచి, ఆ ఫలాల్లో నుంచి వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళని చదివించి వీళ్ళని పెద్దవాళ్ళని చేస్తే, ఈ రోజున మీరు చెప్పిన సోషల్ ఇంజనీరింగ్ అనే పదంలో నుంచి గుడ్డలు దించుకొని 56 inches అనే దాని మీద తెగ చించేసుకుంటున్నారు. నిజం తెలిసిన వాళ్ళు కూడా ఇది చాలా బాధాకరమైనటువంటి పరిణామం. అలాగే ఇవాళ ఉన్నటువంటి యంగ్ జనరేషన్ మొత్తం కూడా మీరు చూడండి, సుమక్క కుక్కతో ఆడుకుంది భలే ఉంది కదా అని ఒక టైటిల్ పెడతారు, దాంట్లో 4 million views. నేను సుమగారు, నేను తప్పుగా మాట్లాడలా, అంటే ఆవిడకున్న క్రేజ్ అది అది వేరే, దాని గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. అలాగే అందాలు ఆరబోసిన అనసూయ అనగానే ఒక 8 millions 9 millions చూస్తున్నారు, ఆ అమ్మాయికి ఉన్న క్రేజ్ అది, ఆ అమ్మాయి అదృష్టం అది, దానికి మనం తప్పు పట్టట్లేదు. అదే అమరావతి మహిళలు సంవత్సర కాలంగా ఉద్యమం చేస్తూ కళాకారుల్ని వాళ్ళ యొక్క మద్దతు కోరుకుంటున్నారు, 900 views. ఎక్కడుంది లోపం? ఎక్కడుంది లోపం? సమాజం పట్ల అవగాహన 0. మనకి మన కులం పట్ల అవగాహన తప్పితే మన కులం లీడర్ని ఏమన్నా అన్నాడా? లేకపోతే ఈ మాట్లాడేవాడు ఏ కులము? వాటి గురించి తప్పితే మనం ఇంత నష్టపోతున్నాము. మనకి మనల్ని తన్ని తరిమేశారు ఇక్కడి నుంచి, బలవంతంగా తరిమేయబడ్డటువంటి ప్రాంతవాసులం మనం, మనకు ఒక రాజధాని లేదు, మనకి ఇస్తానటువంటి హామీల గురించి మాట్లాడేవాళ్ళు లేరు. అయినా సరే మా మద్దతు మా నాయకులకే, మా ప్రాంతానికి కాదు. మాకు రైతులు ఎటుపోతే మాకేంటి? మాకు కావలసిన హీరో బ్రహ్మాణం, మాకు కావలసిన ఆర్టిస్టు బ్రహ్మాణం, వాళ్ళు మా కులమళ్ళు, మా కులం ఆర్టిస్టు, వాళ్ళని ఏమన్నంటే మేము ఊరుకోము. సోను సూద్ని మించినటువంటి వాడు ఎవడు ఉంటాడండి? రియల్ హీరో. అంత మించినవాడు ఎవరన్నా ఉన్నారా ఈ చెప్పుకునే సోకాళ్ళు? నా స్థాయిలో నేను కూడా చేసి, అట్లయితే నీ స్థాయిలో మీరు చేస్తారు, పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో ఆయన చేసుకుంటాడు, చిరంజీవి గారి స్థాయిలో ఆయన చేస్తాడు, అయితే ఏంటి? సమాజం లేదా? సమాజంలో అందరూ చూడబట్టే కదా మనం ఈరోజు ఇంత పెద్ద ఆర్టిస్టులు అయ్యా, మనకి ఇంత ఇమేజ్లు వచ్చినాయి, మన కులం ఒక్కడ చూస్తే వచ్చిందా? ఎందుకు నా గొడవలు దించుకుంటారు అబ్బాయి? ఏ హీరో ఏం చేస్తే మీకేంటి? ఏ హీరో ఎంత పెద్దవాడైతే మీకేంటి? మీ ఊరు, మీ ఇల్లు, మీ ప్రాంతం ఇది నాశనం అయిపోతుందరా అంటే పట్టించుకోరంటారా బాబు? మీరు మీకు బాధ్యత లేదా? మీ లీడర్లు సరి చేసుకోవచ్చు. ఇప్పుడు మీ ఇంట్లో మీ నాన్నగారు తప్పు చేస్తుంటే మీరు కష్టపడి పనిచేసి మీ కుటుంబాన్ని లాగుతారే? లేదంటే మీ ఇంట్లో చిన్నప్పటి నుంచి పిల్లలు, నేను చాలామంది పిల్లలండి మోటార్ ఫీల్డ్లో పనిచేసుకుంటా, చదువులు లేకుండా ఈరోజు కూడా కుటుంబాన్ని లాగటానికి 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లలు ఇప్పటికి కూడా, ఇంత ఇది ఉంటుందే మీకు? మీ సమాజం మీకు ఇవన్నీ ఇస్తున్నటువంటి ఈ సమాజం మీద ఒక చిన్న బాధ్యత కూడా లేదే? మీరు ఆర్టిస్టులు కావచ్చు, మీరు క్రీడాకారులు కావచ్చు, మీరు ఉద్యోగస్తులు కావచ్చు, ఐటీలో ఉండొచ్చు, మీ ప్రాంతం పట్ల ఒక తమిళనాడు పోండి, చెల్లికట్టు ఒక ఆట కోసం, వాళ్ళ సంప్రదాయ క్రీడ అది, గవర్నమెంట్ని సెంట్రల్ గవర్నమెంట్ శాసించి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా మార్పించి ఓవర్ అవర్స్లో జల్లికట్టుని లీగలైజ్ చేయించుకున్నారు. మనది ఏం బతుకులరా బాబు చెప్పండి? మనం ఏం పాపం చేసాం? మనం ఎందుకు మనకి ఇంత అన్యాయం జరుగుతున్నా మనం మాట్లాడం? మన లీడర్స్ గురించి, మన హీరోల గురించి, మనకున్నటువంటి మన తోపు నాయకుల గురించి
వీళ్ళంతా పెద్ద పెద్ద తోపులు, అన్ని కులాల్లో నాయకులు, ఒక్కడ కాదు ప్రతి కులంలో తోపు నాయకులు అందరి గురించి మాట్లాడుకుంటాం. అంతేగాని మన ప్రాంతానికి ఇంతనే, ఇప్పుడు ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, ఈ పిల్లలందరూ ఉద్యోగాలకి అడుక్కుంటా మళ్ళీ హైదరాబాద్ రావాలనా, అడుక్కుంటా పక్క రాష్ట్రాలకు పోవాలనా? మరి మన రాష్ట్రంలో కూడా మనం 75% అని మనం చెప్పాము, మన పిల్లలు అడిగిపోతే మనకి 75% కదా, మనకి ఎందుకు ఇస్తారు? హోదా కావద్దా? మనకి ఉన్న పరిశ్రమ ఇది ఏది, స్టీల్ ప్లాంటు, దాంట్లో ఎంప్లాయీస్ ఎలా తీస్తున్నారో తెలుసా అండి? ఇప్పుడు రిటైర్ అయిపోయే వాళ్ళకి భర్తీ చేసుకుంటారు వాళ్ళకి, అది చేయట్లేదు. రిటైరా తీసేయి, విఆర్ఎస్ఆ తీసుకొని వెళ్ళిపో, ఇంకంతేగాని లేవు. స్టీల్ ప్లాంట్ ఉంటుందంటారు, కానీ వచ్చినోడు తగ్గించేస్తాడు ఎంప్లాయీస్ అందరు తగ్గించేస్తాడు, రిజర్వేషన్ ఉండవు కదా, ఇంకా ఇంకేముండదు. దళితులు ఏమైపోవాలి, ఎస్సీబీసీ మీకు ఇంకోటి ఏం రా ఉద్యోగాలు, సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ వాళ్ళు వేలాది ఉద్యోగాలు కోల్పోతారు వాళ్ళు కూడా, అంతే కదా. ఎవరికి ఉద్యోగాలు కోల్పోతుంటే ఒక పక్కన, రావాల్సిన హోదా రాకపోగా ఉన్నదాన్ని ఊడగొడతాం అంటే చూస్తా ఊరుకోవటం ఏ నాయకుడికి కరెక్ట్ కాదు. అది ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా రియాక్ట్ అయి తీరాల్సింది ఈ సందర్భంలో. సో ఇలా ఉన్న పరిస్థితుల్లో మీరేంటి, మరి రాజకీయం మీరు చైతన్యవంతం చేస్తారా జనాల్ని, మీరు యాక్టివ్ పాలిటిక్స్కి వస్తారా, లేకపోతే మళ్ళీ కొంతకాలం చూద్దామని నాకేం పని అని అంటారా? అంటే రాజకీయాల్లోకి రావాలనేది పెద్ద 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 విషయం ఏం కాదండి. అంటే అనేది రాజకీయాల్లోకి రావడం అంటే పోటీ చేయడమే కాదండి, యాక్టివ్గా అదేనండి. ఏ రాజకీయ పార్టీలో పోవాలన్నా కూడా ఇవాళ ఎట్లా ఉంటాయంటే పరిస్థితులు, ఈ వ్యక్తి గురించి అంచనా వేస్తారు ఈడు మన స్టేజ్ షేర్ చేసుకుంటే మంచిదా లేకపోతే ఇబ్బందిదా మనకిదా. ఈ పరిస్థితుల్లో ఉంటే ఏ రాజకీయ పార్టీలోకి వెళ్ళలేము. భగవంతుడు నాకు బట్ మీరు ప్రజలు చైతన్యం చేస్తారు కదా, అన్యాయం ఖచ్చితంగా చేస్తా. పార్టీలతో సంబంధం లేదు నాకు. నేను ఆ రోజు కూడా మళ్ళీ చెప్తున్నా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపాడు కాబట్టి అప్పుడు ఆయన పక్కన నిలబడ్డాను. ఈరోజు కూడా మళ్ళీ అడుగుతా, అయ్యా మీరు ప్రత్యేక హోదాకు నిలబడుతున్నారా లేదా? ఇద్దరు లీడర్లు అడుగుతా, బీజేపీ క్లియర్ స్టాండ్, మాకు సంబంధం అధ్యాయమని వాళ్ళు అనుకుంటున్నారు. మేము ఇవ్వము అని చెప్తున్నారు మీరు, అంతే కదా. మేము ఇవ్వము అని చెప్తున్నారు, వాళ్ళు క్లియర్ స్టాండ్ వాళ్ళది, వాళ్ళని అడగడానికి వీల్లేదు. మనం ఇంకా ఉన్నది మనం ఇప్పుడు మీరు మెడల ఉంచి తీసుకొస్తా అన్నారు, ఎప్పుడు తెస్తారు? కొంచెం సమయం ఇద్దాం, ఇంకా సమయం ఇవ్వాలి కదా, 2-3 ఏళ్ళు ఇవ్వాలి కదా. మరి ఆయన కూడా మనం కూడా పోయినప్పుడు ప్రధానమంత్రి గారిని అడిగాడు, మరి దాని రిఫ్లెక్షన్స్ తెలియాలి కదా మనకి. తెలిసినప్పుడు ఖచ్చితంగా ప్రత్యేక హోదా అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈ రోజున రోడ్డును పడ్డ విశాఖ ఉక్కు కార్మికులకి ఎంత అవసరమో, ఆ కుటుంబాలకు భోజనం ఎంత అవసరమో, వాళ్ళ భవిష్యత్తు నిర్మించుకోవడానికి ఎంత అవసరమో, ఈ జనరేషన్ రాబోయే జనరేషన్ భవిష్యత్తు నిర్మించుకోవాలంటే ప్రత్యేక హోదా. ప్రతి కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో ప్రతి స్టూడెంటు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మీరు మాట్లాడిన మాటలు నా చెవుల్లో ఇంకా మోగుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు మీరు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా తెస్తాను అని అంటే మీరందరూ మూకుమ్మడిగా సపోర్ట్ చేశారు. మీరందరూ రేపు కూడా రావాలి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నిలబడాలి, నిలబడి ప్రత్యేక హోదా సాధించాలి. లేదంటే పదే పదే అడుగుతానే ఉంటాను నేను, ఖచ్చితంగా అడగాల్సిన బాధ్యత ఉంది. గల్లా పట్టుకొని లాక్ రావాల్సిన బాధ్యత ఉంది మనందరికి కూడా, కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు ఏకమై. ఇప్పుడు విశాఖ ఉక్కు గురించి ఉద్యమాలు జరుగుతున్నాయి, పాటలు మొదలైన ధర్నాలు నిరసనలు రాస్తారోకోలు మొదలైంది, మీ కాంట్రిబ్యూషన్ ముందు మీరే ఫోర్కాస్ట్ చేశారు, డెఫినెట్గా మాట్లాడతారు విశాఖ ఉక్కు గురించి? డెఫినెట్గా అండి, డెఫినెట్గా మాట్లాను. నాకు ఈ విషయం ఫస్ట్ బయటికి నాకు లీకులు ఇచ్చిన వ్యక్తి ప్రసాద్ గారు అని, టీవీడి ప్రసాద్ సంథింగ్ ఉంది, ఆయన పేరు ప్రసాద్ గారు. ఆయన చెప్పాడు, అయ్యా ఏదో జరుగుతుంది మనకి ఇక్కడ అని. అప్పుడు నేను వెళ్ళాను, అప్పుడు మూలాల్లోకి వెళితే ఇది తెలిసింది, అప్పుడు ప్రజలకు చెప్పా ఇదయ్యా బాబు అని. కనీసం ఇప్పుడన్నా ఇన్ని జరిగిన తర్వాత కూడా నేను ఏదో చెప్తున్నానని కొంతమంది ఎదవలు ఎన్ని మాట్లాడుకున్నా, కనీసం నిజమైన దానికి అండగా నిలబడండి. సమాజానికి నాకు కాదు, నాకేం అవసరంలా, సమాజానికి అండగా నిలబడండి, భవిష్యత్ తరాలకు అండగా నిలబడండి, విశాఖ ఉక్కుకి అండగా నిలబడండి, అమరావతి మహిళలకు అండగా నిలబడండి, భవిష్యత్తుకి అండగా నిలబడండి, అయ్యా ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అండగా ఉండండి. అంతకు మించి మేము కోరుకునేది ఏమీ లేదు. అది ఆర్టిస్టులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, మీడియా కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా. కానీ కించపరచకండి, మీకు నచ్చలేదు అనుకోండి పేజీ పక్క తిప్పేయండి, అంతవరకే. కానీ ఉద్యమం చేసేవాడిని మాత్రం వెనక్కి లాగితే భవిష్యత్తు నష్టపోతాం. థ్యాంక్ యూ.